తెలంగాణలో కళలకు కానాచిగా నిలుస్తున్న ఊరుగల్లో చిందు యక్షగాన కళాకారులు ఎన్నో కుటుంబాలుండే, క్రమక్రమంగా వాళ్ళ ఉనికినే కోల్పోతున్నారు. ప్రస్తుతం కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ సింధు యక్షగాన కళపై ఇంకా ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి కళ ఎలా ఉంది, అలాంటి కళాకారుల జీవన విధానం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తరతరాలుగా వాళ్ళ కుటుంబం నుంచి వారసత్వంగా ఇలాంటి కళలు వచ్చాయి. వాయిద్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, లేదా వాళ్ళ గొంతే వాళ్ళకు పెట్టుబడిగా చూడవచ్చు, వాళ్ళ కళే వాళ్ళకి ఉంటుంది. ఇది పియానోకు సంబంధించింది. దీని మీదనే ఆ నాటకానికి సంబంధించినటువంటి సంగీతాన్ని మొత్తం కూడా అందించే కళగా చూడవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి, అంటే ఎలాంటి వేషాలు వేసినా అలాంటి వేషాలకు సంబంధించినటువంటి బాణాలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి గదలు కావచ్చు. ఇగో చూడొచ్చు, ఇది రాముడు కావచ్చు, భీముడు కావచ్చు, లేకపోతే దుర్యోధనుడు కావచ్చు, ఇలా ఇది ఉపయోగపడేది. అదే వాళ్ళకు ఉపాధి మార్గాన్ని కూడా చూపించిందని చెప్పచ్చు. ఇప్పుడు దీని ఏమంటారే, హార్మానం. హార్మానం, హార్మానం. నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు? మరి చిన్నప్పటి కంచెలు నేర్చుకున్నా. ఎట్లా? మా తాతల తండ్రులను చూసి నేర్చుకున్నా. ఒకప్పుడు ప్రోగ్రామ్స్ మీరు రోజు ఎట్లా ఇచ్చేది, గత కొన్ని సంవత్సరాలుగా ఎట్లా ఉన్నాయి? అసలు ఇప్పుడు ప్రోగ్రాములు ఇస్తున్నారా? ఇప్పుడు ప్రోగ్రాములు లేవు, వెనకబడిపోయింది, కళకు విలువ లేదు. ఇట్లాంటి అసలు ఎక్కడ కనిపిస్తున్నాయి ఇవి? ఎక్కడ సార్ ఇవన్నీ అడుగున పడిపోయినా, ఈ కళ కూడా అంతరించిపోతుంది. ఒకటేదైనా ఒకటి వాయించు అసలు, పద్యంకు సంబంధించి కావచ్చు, ఎట్లా సౌండ్ వస్తుంది? ఒకప్పుడు మీరు అంతా కలిసి ట్రూప్ అంతా వెళ్తారు కదా, ట్రూప్ వెళ్ళంతా వెళ్ళినప్పుడు ఇదే ఆ నాటకానికి కావచ్చు, లేదా మీ ప్రదర్శనకు కీలకంగా నిలుస్తుంది సౌండ్స్కి సంబంధించి. ఇది తబలా కావచ్చు, ఇవి ఇది తాళాలు, ఇవి ఉంటాయి. దీనికి నువ్వు ఒక్కరోజు అప్పుడు ఆ నాటకానికి కావచ్చు, ఆ ప్రదర్శనకు పోతే ఎంత వచ్చేది? మాకు 2000 రూపాయలు ఇచ్చేసారు ఒకరికి, 2000 ఛార్జీలు ఇచ్చేది ఒక ప్రోగ్రామ్కి. ఇప్పుడు అసలు పిలుస్తున్నారా? ఇప్పుడు పిలుస్తలేరు, ప్రోగ్రాములు లేవు, ఏమి లేవు. అదేవిధంగా ఈ వాయిద్యం తర్వాత తాళాలకు సంబంధించి ఉంటుంది. ఇది ఏదైనా పాట వచ్చినప్పుడు మీరు ఎట్లా వాయిస్తారు? దీన్ని ఒక రిధమ్ తోటి తాళం ఎట్లా ఉంటుంది? పాటంతో వాయిద్యంతో వాయిస్తాం. ఎట్లా మధ్యలో హార్మోన్ ఎలాంటి మధ్యలో ఎలాంటి కొడతారో అలాంటి సప్త రాగాలతో దీన్ని వాయించబడుతుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు ఇది నేర్చుకున్నావే? నేను అది చిన్నప్పటి కాని, అంటే ఎన్ని సంవత్సరాలు? అప్పటికి 15 సంవత్సరాల కాని నుంచి నేర్చుకుని ఆడవేషం కట్టి ప్రజలను సంతోషపరుచున్నా. అప్పుడు ఏమేమి నాటకాలు వేసేది, ఏమేమి చేసేది? అప్పుడు మైరావన్ అంటే, సత్య సావిత్రి అంటే, సారంగధర అంటే, విరాట పర్వం అంటే, పోతే ఇంకా తారకసుర, సుమరాసుర వధ ఇవన్నీ వేసేది. ఒక నాటకానికి పోతున్నారనుకో, నేర్చుకోవడానికి కావచ్చు లేదా రిహార్సల్స్, ఎన్ని రోజుల ముందు చేసే? రోజు ఊరూరు తిరిగేదా? ఎట్లా అప్పుడు ఎట్లా ఆధారణ ఉండేది? ఊరూరు తిరిగేది, మేము నాటకాలు వేసుకుంటే రిహార్సల్ పెట్టుకోము. ఇప్పుడు నేర్చిన నాటకము ఆ దేశానికి పోతే నీకు అత్తదా బాబు అంటే ఆమె వస్తుంది, మరి ఆ నాటకం ఎత్తాం, ఈ నాటకం ఎత్తే నువ్వేమేమి విషయం తెస్తావు, నువ్వేమేమి విషయం తెస్తావు అని విచారించుకొని మేము అనుకొని, నేను ద్రౌపది తెస్తా, నేను సుదర్శన తెస్తా, నేను కీచకుడు తెస్తా, నేను విరాటరాజు తెస్తా అని అనుకొని వేషాలనుకొని మేము వేషాలు వేసుకొని తెర వెళ్ళి ఆట ఆడుతాం. అప్పటిదప్పుడే మళ్ళీ వేరే వాళ్ళు మాకు చెప్పేది లేదు, మేము వాళ్ళకి చెప్పేది లేదు, మాకు నేర్చుకొని తయారున్నాం అన్ని భాగవతాలు. అప్పుడు మీ చిన్నప్పుడు బిజీ ఉండేదానే, ఎట్లుండేది మీరు, ఎట్లుండేది అసలు మీకు టైం ఎట్లుండేది? అది టైం ఎక్కడ సారు, రంగు వేసుకున్నాడు ఎగురుడే అంతేగా, వెనక మధ్యల కాడారే హార్మాని తాళాలు పాటల కాడ జాగ్రత్తగా ఉండాలని చెప్పేది స్టేజ్ ఎక్కి తల్లికి దండం పెట్టిగా 8 రోజులు ఆడతాం. దీన్ని సరస్వతిని గురించి ఒక పని కూడా దొరుకుతాయి. అప్పుడు సింధు కళాకారులు అంటే దేశ దేశాల పంటి పేరు వహించి ఒక్కొక్కరు బండ్లు కట్టుకొని మా ఆటగాడికి కూడా వచ్చేది. ఎప్పుడన్నా మీరు సరదాగా కూడా చేసుకుంటారు? ఇప్పుడు పిలుస్తలేరు కదా, మీకు మీరు కూడా మర్చిపోకుండా ఉండడానికి నేర్చుకోవడం? నాకేం మర్చిపోవడం అన్నది విచారణ అన్నదే లేదు. నేర్చుకున్న విద్య ఎప్పటికైనా సత్యదాకా అదే విద్యతో బతుకుతాం. పుస్తకాల రూపంలోనే ఎక్కువ లిటరేచర్ ఉంది, వాటికే ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు నాటకాలు కావచ్చు లేదా పద్యాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇట్లా నేర్చుకునేవాళ్ళు. చూడవచ్చు మనం ఈ అత్యంత పురాతనమైనటువంటి పుస్తకాలుగా చెప్పచ్చు, చాలా వరకు అంతరించిపోతున్నాయి. హరిశ్చంద్రీయము, భీమార్జునటువంటి గర్వాహాపరణ, నలమహారాజు కథ కావచ్చు,
ఇట్లా చూసుకుంటూ పోతే ఇవన్నీ కూడా ఎప్పటియో పుస్తకాలు. ఇలాంటి పుస్తకాలు కూడా చంద్రకళా వికాసం, శ్రీకృష్ణ పరబ్రహ్మే నమః, ఇట్లా అనేక రకాలైనటువంటి నాటకాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి దశలో ఉన్నాయి, కానీ ఈ పుస్తకాల విలువ చాలా ఎక్కువ. నమస్తేనే. అయ్యా నమస్కారం. నా పక్కన భీముడో లేకపోతే దుర్యోధనుడో లేకపోతే కంసుడో ఎవరు కూర్చున్నారో అర్థం కావట్లేదు, అట్లా కూర్చుకుడు. అబ్బో కీచకొడివి. నీ పేరు? నా పేరు గజవెల్లి సారయ్య. నీకు ఏ సంవత్సరం ఉన్నప్పుడు ఇవి నేర్చుకున్నావు? చిన్నప్పటి నుండి 5వ తరగతి వరకు చదువు నేర్చుకునేది. ఆ చదువు అయిపోయినాక మా తండ్రులు ఆటలాడేది ఊళ్ళ పొంటి పోయి అర్జెన్సుల దగ్గరికి పోయి త్యాగాలు తీర్చి 5-6 ఆటలు ఒప్పించుకొని ఒక ఎల్లమ్మ వేషము గోషంగి వేషము కడతనని వాళ్లకు మాట ఇచ్చేది, వారి దగ్గర సంభావనలు తీసుకునేది, త్యాగభత్యం అడుక్కునేది. అడుక్కున్న తర్వాత ఈ గ్రూపును మెయింటైన్ చేసుకునేది, ఏది మేళ బృంద నాయకులను తయారు చేసుకొని ఒక ఊరు మీదికి పోయేది. మా నానెంబడి కూడా నేను పోయి వాళ్ళు నాటకాలు వేస్తా అంటే హరిశ్చంద్రుడు కానీ చిరుతొండరాజు కానీ మాందాతరాజు కానీ అవన్నీ వాళ్ళు పెద్ద పెద్ద నాటకాలు గ్రామాలలో చెప్పేది. మా నానెంబడి పోతా అంటే ఆయన ఎట్లా ఎగిరేది, ఆయన ఎట్లా రంగు పూసుకునేది, ఎట్లా డ్రెస్సులు ధరించేది, ఇవన్నీ నేను చూసేది. చూసినప్పుడు సత్యహరిశ్చంద్ర వాళ్ళు ఆడేది. ఆడినప్పుడు అందులో లోహితుని పాత్ర కావాలి. లోహితుని పాత్ర కావాలంటే చిన్నపిల్లగాడు కావాలి. నేను వెళ్ళి ఆ లోహితుని పాత్ర నేను నేర్చుకొని ఆ లోహితుని పాత్ర వేసేది. అది చంద్రామతి తండ్రి హరిశ్చంద్రుడు వాళ్ళు ఏడ్తా అంటే నేను ఏమేవో నాయన నా గతి ఇటులా ఏమేవో నాయనా నా మీద దయలేక నాకు దిక్కివరే పాత్రలు ఎన్ని ఎన్ని రకాలైనటువంటి వాటిని మీరు నేర్చుకున్నారు, ఎన్నింటిని ప్రదర్శన చేశారు? చిన్నప్పుడు లోహితుడు అంబారీషుడు ముచుకుందుడు ఇలాంటి చిన్న పాత్రలు వేసేది. అది 10 సంవత్సరంలోపు ఈ చిన్న పాత్రలు వేసేది. ఆ తర్వాత కృష్ణుడు భీముడు అర్జునుడు అభిమన్యుడు అర్జునుడు కీచకుడు యమధర్మరాజు ఇలాంటి పెద్ద పెద్ద వేషాలు నేర్చుకొని నాటకాలు నేర్చుకొని గ్రామాలలో అందరికీ వినజెప్పి ప్రజలకు చైతన్యపరిచేటువంటి యొక్క ఈ రీతిగా నేను ఎదిగి పెద్ద పెద్ద వేషాలు కట్టి ప్రజలను మన్నలను కొన్నటువంటి వాడను. ఒక ట్రూపు సంబంధించి ఇట్లా ఎన్ని కుటుంబాలు ఉండేది అప్పుడు? అప్పుడు 100 కుటుంబాలు ఉండే సార్. అయితే ఒక ట్రూపుకు 10 మంది ట్రూపుకు 10 మంది మేళము అంటారన్నట్టు. అయితే ఆర్మాని వాయించటోళ్ళు ఈ మధ్యలో కొట్టేటోళ్ళు తాళాలు కొట్టేటోళ్ళు ఈ వేషాలు కట్టుడు అంతా 10 మందిమి మేము గ్రూపు. ఈ 10 మందిమి ఒక రోజెల్లా పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రము 7-8 గంటల దాకా మేము ఈ చరిత్రలు చెప్పేటటువంటి వారము. ఇక మేము ఇక స్టేజ్ మీద మంచిగా వేషాలు కట్టి మేము భీకరంగా రాజుల పాత్ర తీసి కంసుడు అంటే కంసుడే భీముడు అంటే భీముడే అర్జునుడు అంటే అర్జునుడే అట్లా నటించేది. ఈ డైలాగులు ఇవన్నీ కూడా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసేది? స్వతహాగా ఆటోమేటిక్గా వచ్చేస్తుండేయా, లేదా వీటిని అభ్యాసనం ఇదంతా కూడా రిహార్సల్స్ ఇదంతా ఎట్లా ఉండేది? సార్ మేము ఇట్లాంటి యొక్క పుస్తకాలు ఈ భీమార్జున గర్వపహరణము మాందాత చరిత్ర బబ్రువాహన చరిత్ర ఇలాంటి యొక్క చరిత్రలు మేము పుస్తకాలు చదువుకొని అందులో పాత్రలు ఇక నేర్చుకునేది. పుస్తకం మీద రాసుకొని అభిమన్యుని పాత్ర రాసుకునేది, అభిమన్యుని పాత్ర మొత్తానికి నేర్చుకొని వేషం కట్టి ఆ వేషంలో ఈ అభిమన్యుని చరిత్ర అంతా చెప్పేది. ఒకప్పుడు అంటే మీరు ఒక వేషం వేయడానికి కోసం అంటే లేదా మీ ప్రదర్శన కోసం ఊళ్ళల్లో మీకోసం ఎట్లా ఏదో చూసేవాళ్ళు, అప్పుడు ఉపాధి ఎట్లా ఉండేది? ఒక 4 రోజులు ఉందంటే ఆ 4 రోజుల్లో ఎన్ని రోజులు మీరు నాటకాలు కావచ్చు అవన్నీ కూడా వెళ్ళేది? అయ్యా అర్జునుల ఆశ్రిత కులము మాది చిందు కళాకారులము. ఒక గ్రామానికి మేము ఒక 10 కుటుంబాలు భార్య పిల్లలతో సహా ఒక ఊళ్ళోకి పోయేది. ఊళ్ళోకి పోయి గ్రామంలో వెళ్ళి అయ్యా గీ ఒక 10 రోజులు 4 రోజులు ఉంటాము, నాకు గీ పాక ఇయ్యి గీ గుడిసె ఇయ్యి ఒక 10 రోజులు ఉంటామనంటే వాళ్ళను అడుక్కొని ఆ గుడిసెలో అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ మా 10 కుటుంబాలు అక్కడక్కడ నివాసులయ్యి ఉండేది. ఉండి అక్కడ ఊళ్ళో ఈ వాడకు కొంతమంది ఆ వాడకు కొంతమంది ఆ వాడకు కొంతమంది పోయి భిక్షాటన చేసుకునేది. ఆదరణ ఎట్లా ఉండేది? ఆదరణ అప్పుడు బాగుండే సారు. కళ అంటే కళ. ఇప్పుడు ఒక చెట్టు కింద మేము వేషం స్టేజ్ వేసి ఆట ఆడిందంటే
ఈ ఊళ్ళో ఉన్న అందరు మొత్తం 18 వర్ణ జాతులు, ఎక్కువలు, దొరలు, రెడ్లు, కాపులు, కర్ణాలు, అర్జన్సులు, మాలలు, మాదిగలు వీళ్ళందరూ వచ్చి ఆ చెట్టు కింద జాబులు వేసుకొని సంచులు వేసుకొని అప్పుడు ముంతలు శంబులు పట్టుకొని నీళ్లు తెచ్చుకొని అక్కడ కూర్చుండి అయ్యో ఈ జాగపోతే దొరుకుతుందో అని వాళ్ళు ఆడ ఆపుకునేది, స్థలం ఆపుకునేది. అక్కడ ఊకుంటే చెట్టు కింద ఊకుంటే ఓ ఎక్కడి దూరం ఏం కాత ఒక 20 గుంటల వెడల్పు కూర్చుండి ఇక వాళ్ళే కాక ఒక ఊళ్ళోలే కాక ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ గ్రామాలోళ్ళు అరే సింధోళ్ళు ఆడతానులట చూసేస్తాంప అని చుట్టుపక్కల గ్రామాలోళ్ళు కూడా వచ్చి చూసి వాళ్ళు సంతోషపడి సంభావనలు ఇచ్చి వెళ్ళిపోయేది సార్. ఎవరైనా చనిపోతే కూడా అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవడానికి కూడా సింధు యక్షగాన కళాకారులు మిమ్మల్ని పిలిచేదా, ఎట్లా ఉండేది అప్పుడు? పిలిచేది సార్. ఇవాళ ఎవరైనా చచ్చిపోతే అరే మన సింధోళ్ళు ఉన్నారు కదా రాండి, ఏషేబు, సారయ్య, చంద్రయ్య, సమ్మయ్య, ఈ కథ చెప్పాల బిడ్డ, మీదేందో మీకు ఇచ్చేది. అప్పుడు బాగానే చెప్పేది, బాగా చెప్పేది సార్. ఈ సచ్చిన కాడ ఈ కథ చెప్పేది తెలందా కథ చెప్తే వాళ్ళ దోషణ కాడికి ఎంతో కొంత ఇస్తే దాంతో తృప్తి పడేది. మాకు అందులో గిట్టుబాటు కూడా ఉండేది అప్పుడు. వెనకట బియ్యం ఇచ్చేది, వడ్లు ఇచ్చేది, తర్వాత పైసలు ఇచ్చేది, వాళ్ళు భోజనాలు పెట్టేది, మంచి మంచి భోజనం మొత్తం అయితే అప్పుడు ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. ఇబ్బంది లేకుండా గడిచిపోయింది సార్. ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ప్రజలు అంటే ప్రచారానికి కూడా మీరు పనిచేశారా? జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ 1984 ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి మద్యపాన నిషేధము అలాంటి ఒక ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు. సార నిషేధము, 2 రూపాయల కిలో బియ్యము, ఇట్లాంటి ఈ ప్రభుత్వము ఏం చేసేది, ఈ కళాకారులను మా కళాకారులను డిపిఆర్ఓ ద్వారా వాళ్ళు ఏం చేసేది, డిపిఆర్ఓ వాళ్ళు పంపించేది, పంపించి మేము ఒక స్క్రిప్ట్ తయారు చేసేది. స్క్రిప్ట్ తయారు చేసి ఆ సార గురించి జనాలు తాగద్దు, తాగితే మీ కార్యాలు జడిపోతాయి, మీరు నష్టపోతారు, ఇలాంటి యొక్క పద్ధతి మానుకోండి, మీ సంసారం గుళ్ళవుతుంది, మీరు మంచిగా ఉంటారు, మీరు పైకి వస్తారు, ఇలాంటి యొక్క నిషేధం బంధుపెట్టాలని ప్రభుత్వం పంపితే అప్పుడు 50 రూపాయల రోజుకొక 50 రూపాయలు కట్టించేది సార్ మాకు. ఇప్పుడు కూడా పోతున్నారా ప్రచారం? ఇప్పటికి కూడా ప్రచారానికి పోతున్నాము. ఇప్పుడు ఒక మనిషికి 1000 రూపాయలు అయింది. అప్పుడు ఒక 50 రూపాయలు ఉంటే ఇప్పుడు రాను 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 ఇప్పటి వరకు ఇప్పుడు 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలు కూడా సరిపోతలేదు. ప్రభుత్వాలను అడిగితే మరి గంతే ఉన్నదా, 10 మంది ఎందుకు ఒక 6 గురు రారాలి, 6 గురు వచ్చి ఎట్లా సరి చేసుకోండి. ఇప్పుడు మీరు అంటే ఒక ఊరికి పోతే 10 కుటుంబాలు అట్లా పోయేదన్నారు కదా, ఇప్పుడు అసలు అన్ని కుటుంబాలు దీని మీద ఇంకా ఆధారపడి ఉన్నారు? అసలు అప్పుడున్న కళ ఇప్పుడు లేదు, ఆధారపడి ఎవరు లేరు. ఎందుకంటే దానం లేనప్పుడు ఈ వృత్తి మేము నేర్చుకునేది ఎందుకు? మా కడుపు నిండినప్పుడు, ఇచ్చిన దాతలు లేనప్పుడు మేము ఎందుకు నేర్చుకోవాలి? దీంతో ప్రయోజనం ఏమున్నదని ఇప్పుడు ఈ తరం వాళ్ళు పనులు నేర్చుకుంటాను, చదువుకుంటాను, చేసేటోళ్ళు ఉద్యోగాలు చేస్తాను, చేసేటోళ్ళు కలర్ పనులు చేస్తాను, వివిధ రకాల పనులు చేస్తాను సార్, పనులు చేసుకొని బతుకుతాను. చాలా ఘోరంగా ఉన్నది. అయినా కానీ ఎస్సీలో మాది ఉపకులం కాబట్టి మా ఉపకులానికే చాలా కష్టాలు ఉన్నాయి సార్. ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు ప్రభుత్వానికి? మీ కళ అంతరించిపోతుంది అనేది చాలామంది బాధపడుతున్నది. నెక్స్ట్ తరాలకు కూడా ఇది అందించాలి. మీ పుస్తకాలు కూడా చాలా వరకు చూస్తే మీరు అప్పుడు చదువుకున్న పుస్తకాలు ఇప్పుడు శిథిలమైపోయే పరిస్థితి ఉంది. భావితరాలకు అందించదామనంటే ఇలా ప్రభుత్వానికి ఏం చెప్తారు? బ్రతుకు తెరవలేదు. ఇప్పుడు ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ కళలు అవసరాలను బట్టి వాడుకుంటాను సార్. అక్కడ ప్రోగ్రామ్ చేయకపోతే పోతాను, 10 ఇస్తే తీసుకుంటాను వాళ్ళు అక్కడ, ప్రభుత్వం అక్కడ, కళాకారులు ఇక్కడ అవుతాను. అట్లా కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు మా కళను గుర్తించి అయ్యో ఈ కళలు పాడైపోతున్నాయి కదా వీళ్ళని బతికించాలని మాకు ఏం చేయాలంటే వాళ్ళు నెల నెలకు 50 సంవత్సరాల పైబడినటువంటి వాళ్లకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి. దానితో కొంత మాకు బతుకుతీరు ఉంటుంది. ఏది 6000 చొప్పున కట్టియాలి. ఇప్పుడు 3000 ఇస్తుంది కళాకారులకు, ఇంకో 3000 కలిపి 6000 ఇస్తే కొంత జీవన ఉపాధి ఉంటుంది. మళ్ళీ మా యొక్క పిల్లలు ఉద్యోగాలు లేక అల్లాడుతాన్లు, కూలి పని చేస్తాన్లు, సుతార్ల కింది పోతాన్లు, రాళ్ళు మోస్తాన్లు. ఈ పని నేర్చుకో బిడ్డ అని అంటే దీంతో మాకు ఏం లాభం ఉన్నదని నేర్చుకోవాలి? అట్లా కూలికి పోతే 1000 రూపాయలు వస్తాయి. ఇలా నెలకు
ఇలా నేర్చుకొని ఏం మాకు ప్రయోజనం నాన్న, మేము ఇది నేర్చుకోము, మాకు ఇది అవసరం లేదు, దీంతో బతుకుదేరు లేదు, ఎండకో వానకో ఓర్చుకొని ఏదో పొద్దున్న దాకా పని చేస్తే 1000 రూపాయలు వస్తే నేను బతుకుతాను, నా పిల్లలు మేము బతుకుతామని ఆలోచనతో ఉన్నారు వాళ్ళు మారిన్లు. ముఖ్యంగా విద్య, ఉద్యోగము, వైద్యము ఈ మూడుంటే చాలు సార్, ఏ పథకాలు అవసరం లేదు మాకు, ఏవి అవసరం లేదు, ఇవి ఒక్కటి కావాలి. కళాకారుల మనవి, మన రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పరిపాలన వచ్చింది అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి మాకు, అవే కోటర్సులు, ఇది ఇందిరమ్మ ఇల్లే, అక్కడ మాకు భూమి వచ్చింది, ఆ తల్లి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వచ్చిన ఇండ్లే, ఇక మధ్యలో ఎక్కడ రాలేదు, ఇండ్లు రాలేదు, భూములు రాలేదు, ఎవి రాలేదు. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్లు, ఆయన పాదాలకు మా కలసుమాంజలి సమర్పించుకుంటున్నా. మాకు ఎనలేని సౌకర్యం చేసి మా కులాన్ని, మా చింది యక్షగాన కులాన్నే కాపాడాలి. అందరికీ భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, రాష్ట్ర మంత్రులైన్లు, వార్డ్ నెంబర్ లైన్లు, ఒక వార్డ్ నెంబరు కూడా నోసుకున్నటువంటి ఒక చిందు కళాకారులము. మాకు రాజ్యాంగ సవరణ కూడా కల్పించాలి, రానున్న తరాలకు రాజ్యాంగ సవరణ కల్పించాలి. మాకు ఇలాంటి ఒక సౌకర్యములు కులానికి చేస్తే చాలు గౌరవ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర అవార్డు గురించి కానీ ఇంకా సెంట్రల్ అవార్డు గురించి కానీ నేను అప్లై చేసుకున్నా, అలాంటి అవార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వము మాలాంటి కళాకారులకు ఇవ్వాలని గవర్నమెంట్కు మొరబెట్టుకుంటున్నాం. నా పేరు లింగయ్య. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు సార్? నేను చిన్నప్పటి నుండి నారదుడు, లోయితుడు, సిరియాలుడు ఇటువంటి వేషాలు వేసేసారు. వేషాలు వేసి మా నాయనలు, మా తాతలు, మా తండ్రులు, మా ముత్తాతలు పెద్ద పెద్ద వేషాలు కట్టేది. మా నాన్న ఏం చేసేటప్పుడు బిడ్డకి భాగవతం రాసిస్తాను, అది భాగవతం నేర్చుకో బిడ్డ అంటే, నాకు భీముడి కథ రాసిస్తే ఆ భీముడి కథ రాసుకొని అది కీచక బదల భీముడు నేను తెచ్చి వేషం తెచ్చి. మరి మీకు ఇంత చేసిన కదా, మరి మీ పిల్లలకు నేర్పిండ? మరి మా పిల్లలకు విధి లేదు సార్, చదువుకుంటాను సార్, చదువుకొని విధి లేదు, ఏది లేదు, తిండి లేదు, తికాన్ లేక ఇక ఆటలు వస్తే ఏమవుతుంది సార్? 10 రూపాయలు 50 రూపాయలు అత్తలేవు, 100 రూపాయలు అత్తలేవు, మాకెందుకు నాన్న అని ఏదో కూలి పని చేసుకొని నా పిల్లలు బతుకుతాను సార్. మరి ఎట్లా మరి అంటే ఈ కళ అయితే ఇంత మంచి కళ, ఇది మీ పిల్లలకు, మీ వాళ్ళకు నేర్పించాలి, లేదా ఇదిని మీతో మీ కళను మళ్ళీ ఇంకోళ్ళకి నేర్పించాలంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అట్లాంటి స్కూల్స్, స్కూళ్ళలో పిల్లలకి ఎట్లా చేసుకున్నట్టుగానే స్కూళ్ళ పంపించే విధానం చేయాలి సార్. మా పిల్లలను బడి నేర్పించాలి, చదువు నేర్పించాలి, మా కళను కూడా చెప్పాలి సార్, మాకు పరిశోధన చేయాలి సార్, మాకు చేసి మాకు విద్య వినియం అన్నీ మాకు అన్ని సౌకర్యం చేసే మంత్రి ఉన్నాడు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆ రేవంత్ రెడ్డి గారి దయవల్ల మాకు ముఖ్యమంత్రి, మాకు కావాల్సింది మా దాత. ఆయన మాకు ఒక ఇల్లు కట్టించి, మాకు విద్య చెప్పించి, కళాకారులను ఆశ్రయించి, కళాకారులకు పింఛన్లు ఇప్పించి చేస్తే మాకు బాగుంటుంది సార్. నెల నెలకు జీవన ఉపాధి కల్పించే ఉపాయం మంత్రి గారు చేస్తే మాకు చాలా సంతోషం సార్. ఒకప్పుడు అత్యంత వైభవంగా ఉన్నటువంటి సింధు యక్షగాన కళాకారుల మాటలు ఇప్పుడైతే ఈ కళ అంతరించిపోతుంది, ఆదరణ కూడా తగ్గింది. ప్రభుత్వం కూడా తమ పట్ల అనుకూలంగా వ్యవహరించాలి, తమకు ఉన్నటువంటి కళను బతికించుకునేందుకు అవకాశం కల్పించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇదే భవిష్యత్తు తరాలకు కూడా ఈ కళను అంతరించిపోకుండా నేర్పించే విధానం కూడా ప్రభుత్వం మాకు అవకాశం కల్పించాలని సింధు యక్షగాన కళాకారులు కోరుకుంటున్నారు.